ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మంగళవారం కాకినాడ జీజీహెచ్ వద్ద 2వ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి స్వామిబాబు మాట్లాడుతూ, వివిధ రకాల జీవోల ద్వారా కాంట్రాక్టు పద్ధతిపై నియామకాలు పొందిన ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జీజీహెచ్ బ్రాంచ్ అధ్యక్షులు కె మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ వి సత్యనారాయణ, ఎస్కే ఆలీషా, మంగతాయారు, ఎస్వివి సత్యనారాయణ, చక్రి అయ్యప్ప, సెక్యూరిటీ గార్డ్స్ అధ్యక్షులు రామయ్య, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షులు ప్రభాకర్, గజేంద్ర, ఎస్ రాజబాబు, కృపారావు ఉద్యోగులు అన్ని కేటగిరీల వారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అండ్ బ్రాంచ్ సెక్రటరీ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఈరోజు 2వ రోజు ధర్నా కార్యక్రమం. గత 28వ నుంచి కూడా నల్ల వైద్యులతో నిరసన కార్యక్రమం జరిగింది. ధర్నా కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు 2వ రోజు అయితే ముఖ్య డిమాండ్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి 11th పిఆర్సీని అమలు చేయాలి, అలాగే డిఏ బకాయిల్ని వెంటనే అమలు చేయాలి. జీజీహెచ్ నుండి పనిచేస్తున్నటువంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బందికి 10 నెలల బకాయి వేతనాలు ఉన్నాయి, అలాగే జీజీహెచ్ నుండి పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి 3 నెలల బకాయి వేతనాలు ఉన్నాయి. వీటిని వెంటనే తక్షణం చెల్లించాలని, అలాగే కోవిడ్ విధులకి వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు అందించడానికి వచ్చినటువంటి సిబ్బందిని ప్రభుత్వం వారు నియమించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులైనా వారిని వేసుకుని వారి యొక్క సర్వీసులు కంటిన్యూ చేయాలనేటువంటిది మా ప్రధానమంత్రి డిమాండ్తో 26 డిమాండ్లతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నా. ప్రభుత్వం దిగొచ్చి ఇప్పటికైనా స్పందించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తే సరే, లేకపోతే ఈ పోరాటాలని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గుడ్ మార్నింగ్. నా పేరు కట్టమే మోహన్ రావు. నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ని. మరి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు మన జీజీహెచ్ కాకినాడ జనరల్ హాస్పిటల్ దగ్గర ఒక గంట ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పుడైనా మా 26 డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తుందని, మరి ఉద్యోగులకి ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం వేతనాలు ఇవ్వకుండా అరకౌరవ వేతనాలు అర్ధాకులతో చేస్తున్న ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి 10 నెలల బకాయి ఉండడం ఇది చాలా దురదృష్టకరం. ప్రభుత్వం తక్షణమే మరి వాళ్ళ బకాయిల వేతనాలు చెల్లించి, 4 నెలల సెక్యూరిటీ గార్డు వేతనాలు చెల్లించి, మరి రెగ్యులర్ ఉద్యోగస్తులకు పిఆర్సీ 3 సంవత్సరాలు అయింది, మొన్నటితో 3 సంవత్సరాలు అయింది, మరి పిఆర్సీలు కూడా 11వ పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని, 7 డిఏ బకాయిలు కూడా ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని మరి గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే ఈ పోరాటాన్ని మేము ఆపుతామని, మరి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గత 10 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. వారం రోజులు నిరసన నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపాం. మరి గత 2 రోజుల నుంచి మరి 1 గంట ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే పిలిచి మా ఒక్క ఈ 21 డిమాండ్లు పరిశీలిస్తుందని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ వచ్చిన ప్రతి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ అన్ని కేటగిరీ ఉద్యోగస్తులకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.